పట్టణంలో నానాటికి విజృంభిస్తున్న కరోనాను నివారించాలంటే ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన నిబంధనలను పాటిస్తూ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కృష్ణా జిల్లా తిరువూరు ఎస్ఐ ఎం సుబ్రహ్మణ్యం తెలిపారు. కరోనా సోకిన వ్యక్తులు లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ హోం క్వారంటైన్లోనే ఉండాలని, అలా కాకుండా ఇష్టారాజ్యంగా రోడ్లపై సంచరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుగులో ఈరోజు చూస్తున్నట్లయితే కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. మొన్న 16 వచ్చింది, నిన్న 13 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలి, అలాగే మాస్క్ పెట్టుకోవాలి, హ్యాండ్ గ్లౌజ్, అలాగే శానిటైజర్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మనం కరోనా నుంచి దూరంగా ఉండే అవకాశం చాలా వరకు ఉంది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, కరోనా పాజిటివ్ వచ్చిన కొంతమంది వ్యక్తులు రోడ్డు మీద బహిరంగంగా తిరుగుతున్నారనేది మా దృష్టికి వస్తూ ఉంది. ఇది దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ కూడా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు హోమ్ క్వారంటైన్లో మాత్రమే ఉండాలి. వాళ్ళకి ఏ అవసరాలైనా సరే ఇంటిలో ఉండే సాధించుకోవాలి, కానీ ఎట్టి పరిస్థితులు బయటకు రాకూడదు. అలా బయటకు వచ్చారని తెలిసినట్లయితే వాళ్ళ మీద చట్టపరంగా కఠినమైన శిక్ష తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా కేసు బుక్ చేస్తాము, కోర్టు ముందు పెడతాము. ప్రజెంట్ అయితే చేయకపోవచ్చు, కానీ భవిష్యత్తులో వాళ్ళు కోర్టుకు తిరగాల్సి ఉంటుంది. దయచేసి ఇది మన ఒక్కరి యొక్క సమస్య కాదు, అందరి సమస్య కాబట్టి అందరూ కూడా భవిష్యత్తు పాజిటివ్ వచ్చినట్టే అతను వివక్షత చోట చేయొద్దు. అలాగే ఆ వ్యక్తులు ఎవరు కూడా బయట సంచరించవద్దు. ధన్యవాదాలు.